वेलकम बैक टू माय चैनल। ई रोजु रेसिपी तोटकूर शनग पप्पु करी। ई करी अनेदी चाला टेस्ट गा उंटुंदी, पिल्ललु कूडा इष्टपड़तारु। ई विधंगा वंडिते मुंदुगा नेनु ओक रेंडु कट्टल तोटकूर तीसुकोनी शुभ्रं चेसी आकु काडलु अला कट चेसुकोनी कड़िगी रेडीगा पेट्टुकुन्नानु करी कोसम। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎన్ని మిర్చిలు వేసుకోవాలి, ఒక 10 వెల్లుల్లి పొట్టు తీసేసి కొంచెం కచ్చాపెచ్చగా దంచి తాలింపులు యాడ్ చేసుకోవాలి। అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిలు పొడుగ్గా కట్ చేసి తాలింపులో వేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై కానివ్వాలి। 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। వేసుకొని పసుపు పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి। నేను ముందుగానే శనగపప్పు ఒక గంట 2 గంటల ముందు నానబెట్టి పక్కన పెట్టేసాను। ఇప్పుడు ఆ శనగపప్పును తాలింపులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు శనగపప్పును తాలింపులో ఫ్రై కానివ్వాలి। అయిన తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర తాలింపులో యాడ్ చేసుకోవాలి। ఈ కర్రీ అనేది ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। చపాతీలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది। తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు కనీసం వారానికి ఒకసారైనా తోటకూరని ఈ విధంగా చేసుకొని తినండి, ఐరన్ అన్నది పెరుగుతుంది। ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు శనగపప్పు తోటకూర ఉడకనివ్వాలి। చూడండి, శనగపప్పు తోటకూర అయితే ఆవిరికి మగ్గిపోయింది। ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి, శనగపప్పు తోటకూర రెండు కలిసే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తోటకూరలో వేసుకొని ఉడకనివ్వాలి। అంతే అండి, ఈ కర్రీ అన్నది చాలా సింపుల్। టమాటా అయితే ఉడికిపోయింది, ఇప్పుడు మనం కర్రీలో ఎండి మిర్చి ఎక్కువగా వేయట్లేదు, ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసాను। ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఉప్పు కారం తోటకూరకి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని కర్రీ అనేది ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి, ఎందుకంటే కారం వేసాం కాబట్టి కారాన్ని ఉడకనివ్వాలి। అంతే అండి, ఈ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి। ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।